హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఊరగాయ పచ్చళ్ళు. ఈ రోజు మనం దిల్సుఖ్నగర్ కొత్తపేట మారుతినగర్ లో ఉంటున్న పద్మగారి ఇంటికి వచ్చేసాం. మరి పద్మగారు రెండు కొత్త ఊరగాయ పచ్చళ్ళని మనకి పరిచయం చేస్తూ ఉంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం, నేర్చేసుకుందామా? కమ్ ఆన్ లెట్స్ గో. పద్మగారు నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఏం చేయబోతున్నారు? ఇక్కడ చూస్తే చాలా హడావుడి, మామిడికాయలు, ఇక్కడ షుగరు అన్ని కలిపి. తినలేదు కదా, కొత్త రకం ఆవకాయ చేసి చూపిస్తాను. కొత్త రకం ఆవకాయ ఏంటండి? ఏంటి ఆ స్పెషల్? మామిడికాయ స్వీట్ పచ్చడి. మామిడికాయ స్వీట్. మామిడికాయ అంటే కారం ఉంటుంది, బట్ మామిడికాయ స్వీట్ పచ్చడి. పచ్చడి అంటేనే కారం కదా, మళ్ళీ స్వీట్ ఏంటి? షుగర్ వేస్తాం కాబట్టి స్వీట్. సో మామిడికాయ స్వీట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? మామిడికాయ ముక్కలు, అల్లమిల్లిపాయ పేస్టు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, ఉప్పు, చక్కెర, కారం, ఆయిల్, తాలింపు గింజలు. పద్మగారు మరి తయారు చేసే విధానం చెప్తారా? ఓకే, చెప్తా. ముందుగా ఏం చేసుకోవాలి? పొయ్యి వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకోవాలి. ఓకే, పెద్ద ఫ్యాన్. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం అంటే ఎంత క్వాంటిటీ? 100 grams. 100 grams. అంటే కేజీ చొప్పున అయితే ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? 200 grams ఆయిల్ పడుతుంది కేజీ. కేజీకి అయితే 200 grams. ఓకే, ఇది నిలువ పచ్చడైనా లేకుంటే? నిలువ పచ్చడి, సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు. ఓకే, స్వీట్. సో వేడైనాక. సో మీరు ఏం చేస్తుంటారు బేసిక్గా పద్మగారు? నేను బిజినెస్. బిజినెస్ చేస్తుంటారు. ఏం బిజినెస్ ఉందండి మీకు? శారీస్ బిజినెస్. శారీస్ బిజినెస్. 1 gram గోల్డ్ మెటీరియల్, చైన్స్, కమ్మలు, నెక్లెస్లు. ఓకే, అందుకే మంచి శారీ కట్టుకుని వచ్చారు. అంతేం లేదు, మంచి ఉందండి శారీ మీది. థ్యాంక్ యూ. అండ్ 1 gram గోల్డ్. ఓకే, అది కూడా ఎక్కువ బిజీగా ఉంటారు కదా శారీస్ అంటే. సో కొత్త కొత్త శారీస్ వస్తూ ఉంటాయండి, మింత మింత శారీలు. ఎన్ని వచ్చినా ఇంకా కొత్తవి కావాలని లేడీస్ కుంటుంది కదా. వేడైంది కదా, మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సో వేడయ్యాక మామిడికాయ ముక్కలు డైరెక్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఎలా అంటే బాగా మగ్గిపోవాలి. మగ్గిపోవాలి. ఓకే, మామిడికాయ ముక్కలు. సో మీకు బిజినెస్ ఉంది, శారీస్ బిజినెస్ అంటున్నారు. అందరు హస్బెండ్లకు ఉన్న ప్రాబ్లం మీ హస్బెండ్కి లేదనమాట? ఉంది, తనకి ఎందుకు ఉండదు, కానీ మెయింటైన్ చేసుకుంటాం కదా. అందరు హౌస్ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ చీరలు 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 అని పీక తింటుంటారు కదా. మా వారికి తప్పిపోయింది. మీ వారికి తప్పిపోయింది అది అంటున్నారు అనమాట. సో ఆయన సేఫ్? అసలు ఏం పట్టించుకోడు, అడగడు కూడా. ఏం తెచ్చుకున్నావా? నేనే తెచ్చుకుంటా కదా. మీ చేతిలోనే ఉన్నాయి కదా. ఇది కొంచెం సిమ్ములో పెట్టి మగ్గించుకుందాము. ఓకే, అప్పటి వరకు మనం తాలింపు చేసుకుందాం. ఓకే, ఇది నేను వెలిగిస్తాను. ఇది సిమ్లో అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టాను. ఓకే, సో మీ వారి పేరు ఏంటండి? సుధాకర్. సుధాకర్ గారు. ఓకే, ఆయన బిజినెస్. ఆయనది కూడా బిజినెస్. ఏం బిజినెస్? మెడికల్ షాప్. మెడికల్ షాప్. ఓకే, సో మీ ఫ్యామిలీలో ఇంకెవరెవరు ఉంటారు? మా అమ్మాయి, మా అబ్బాయి. అమ్మాయి పెద్దది జాబ్ చేస్తుంది గూగుల్లో, అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు ఫైనల్ ఇయర్. సూపర్. మీ పిల్లలు బాగా ఇష్టంగా ఏం తింటుంటారు? ఆల్మోస్ట్ నేను ఏది చేసినా ఇష్టంగా తీసుకుంటా తింటారు. ఓకే, ఏం చేసినా అంటే ఎక్కువ ఇది కావాలి మమ్మీ అని అడుగుతుంటారు? వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు మంచి టేస్టీగా చేసి పెట్టాలి. సో మీ మీ పాపకి నేర్పించారు వంట? చేస్తుంది. అవునా? ఆ చేతగారింటికి పోయినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండదు. సో తాలింపు పెట్టడానికి అండి. ఎస్. ఓకే, సో ఇవి అవుతున్నాయా? చూద్దాం ఒకసారి కలిపేసి. సో మీరు ఎప్పుడు నేర్చుకున్నారు వంట అసలు? నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నా చిన్నప్పుడే. సో ఫస్ట్ ఫస్ట్ ఏం వంట చేశారండి? అంత గుర్తులేదు. గుర్తులేదా? అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు అనమాట. చిన్నప్పటి నుంచే చేస్తున్నారు. చాలా మంది ఉన్నాం మా అక్క చెల్లెలం మేము. ఆల్సో మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు అన్ని నేర్పించి పెట్టింది. ఇప్పుడు కొన్ని మిరపగింజలు తీసుకుందాం. ఓకే, మిరపగింజలు. తర్వాత ఆవాలు. ఆవాలు కొంచెం అవి ఫ్రై అవ్వాలి. అవ్వాలా? అవి తెల్లగా ఉండిపోతాయి కదా. అచ్చా, కొద్దిగా కొద్దిగా బ్లాక్ కలర్లో కావాలి. కొంచెం బ్రౌన్ అయ్యి. బ్రౌనిష్ అయ్యా. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. తాలింపు సరిపడింది. ఓకే, ఆవాలు, జీలకర్ర. జీలకర్ర. ఓకే, బంద్ చేసుకోవచ్చా? బంద్ చేస్తా. ఓకే ఓకే, మీ బాబు డిగ్రీ చదువుతున్నాడండి? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, మీ ఇంట్లో ఎవరండి బాగా అల్లరి చేసేది? మా అబ్బాయి. మీ అబ్బాయి చిన్నాడు, అందరిని ఆట పట్టిస్తుంటాడు అక్కతో బాగా. కలుపుకుందామా ఒకసారి? ఒకసారి కలిపి చూడండి అయిందో లేదో. సరే, ఇది తీసుకొని చూడాలి ఇంకొంచెం. ఇంకొంచెం
అలా డైరెక్ట్ గా పట్టేసుకుంటున్నారు అలవాటేమో. ఏం పట్టుకుని నేనే స్పూన్ ఎత్తున్నా, ఆవిడేమో పెట్టేసి టక్కర వచ్చేస్తున్నారు. అవి అలవాటు అయిపోయింది కదా మాకు. కాలదండి, కాలుతుంది కానీ అలవాటు తప్పదు. అదేలేండి, అందుకే అంటారు త్వరగా పెళ్లి చేసుకురా, చెయ్యి కాల్చుకోకరా అని. ఎందుకేనేమో అంటే మీకు చెయ్యి కాలదు, ఆ మగవాళ్ళకి చెయ్యి కాల్చుంది. మీ శ్రీవారు ఎక్కువగా ఏం తింటుంటారు? ఉప్మా చాలా ఇష్టం తనకి. ఉప్మా చాలా ఇష్టం. అంటే మీరు అలా అలవాటు చేశారు? లేదు, మాకు ఎవరికి ఇష్టం ఉండదు, మా ఇంట్లో ఆయనకు ఒకరికే ఇష్టం. ఆయనకి ఎందుకు అట్లా అలవాటు చేశారు? అసలు నాకు తెలియదు, నేను తినను, అసలు ఉప్మానే తినను. మా పిల్లలు అసలే తినరు. మా ఆయనకు ఒకరికే ఉప్మా ఇష్టం. ఎప్పుడు టిఫిన్ చేయాలి, ఏం చేయాలి అంటే ఉప్మా చెయ్యి. పిల్లలకి నచ్చదు, నాకు నచ్చదు. ఆయన ఒక్కరికే వండుతారా మరి? అట్లా వండి ఒక్కడికి వండితే మమ్మల్ని అందరు తిడతాడు. ఆయన కోసం అన్నా కొంచెం కొంచెం తినాలి. ఓకే, జీడిపప్పు ఉప్మా అట్లాంటి. ఓకే, సో ఇవి మగ్గాయి చూద్దాం. మగ్గాయి కొంచెం బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారినాక సో ఇందులో మార్చుకుందాము. ఇప్పుడు వద్దు, చల్లారాక చల్లారాక మార్చుకోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు వండిన వంటల్లో బాగా మీరు నేను ఇది బాగా వండగలుగుతాను అన్నది ఏంటి? బిర్యానీ. బిర్యానీ, వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ బాగా వండుతారా? చాలా బాగా వండుతారు. సూపర్ అండి, నెక్స్ట్ టైం కూడా అది ప్లాన్ చేసి వండిపిస్తాను. ప్రస్తుతానికైతే మనం ఊరగాయ పచ్చళ్ళలో ఉన్నాం కాబట్టి ఊరగాయల గురించి మాట్లాడదాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ చల్లాడింది కదా. ఓకే ఓకే, తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అంటే ఈ కొద్దిగా చల్లారినాక ఎందుకు వేస్తున్నారు? పచ్చళ్ళు నల్లగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు అయితే. అచ్చా, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎందుకు వేయాలంటే అది కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా ఇందులో, అదంతా పీల్చేస్తుంది కొంచెం. గోరువెచ్చగా ఉన్నప్పుడు, మరీ హీట్గా ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది. ఓకే, గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కొద్దిగా అందులో పచ్చిదనం అంతా పోతుంది, పచ్చి స్మెల్ వెళ్ళిపోతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మాడిపోతుంది. ఓకే, అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారండి? ఎప్పుడు చేస్తున్నట్టు కంటిన్యూస్గా మామిడికాయలు ఉన్నన్ని రోజులు చేస్తూనే ఉంటా. మా అబ్బాయికి అమ్మాయికి చాలా ఇష్టం మామిడికాయ స్వీట్ పచ్చడి. ఇది మామిడికాయ, మామూలుగా ఊరగాయ కంటే ఎక్కువ ఇదే తింటారు మా ఇంట్లో. కానీ మామిడికాయ స్వీట్ ఓకే, పచ్చడి అనేసరికి అదేదో అప్పుడు ఒకసారి సినిమా వచ్చినప్పుడు ఆవకాయ బిర్యానీ టైపు అలా అనిపిస్తుంది. మామిడికాయ స్వీట్ పచ్చడి, నైస్, చాలా డిఫరెంట్గా ఉందండి పేరు. అందులో మనము కారపొడి అవి కొలతలు తీసుకుందాం. ఓకే, సో ఎంత కారపొడి? కారపొడి ఒక కప్పు తీసుకున్నాం అనుకో, ఒక కప్పు ఉప్పు తీసుకుందాం. ఒక్కొక్క కప్పే, ఒక కప్పు కారానికి ఒక కప్పు ఉప్పు. ఓకే, సో ఈక్వల్ ఈక్వల్ రేషియో. నేను ఇప్పటి వరకు పచ్చళ్ళు చూసాను కానీ స్వీట్ పచ్చడి అనడం కొంత వింతగా అనిపిస్తుంది. తినలేదా సురేష్? లేదు, ఫస్ట్ టైం నేను వింటున్నా. ఇప్పుడు చూసి అమ్మని చేయమను. తప్పకుండా. ఇందులోనే మనము షుగర్ వేసుకుందాం. కారం ఉప్పు షుగర్, ఒక కప్పు కాంబినేషన్ లిటరల్ గా. ఒక కప్పు కారము, ఒక కప్పు ఉప్పు వేసుకున్నాం కదా, రెండు కప్పులు షుగర్ వేసుకో. షుగర్ డామినేట్ చేయాలి షుగర్ అనేది. ఎస్, ఓకే, స్వీట్ గా ఉండాలి కదా మనకు. ఓకే, కట్టమిట్ట పచ్చడి తిన్నావా ఎప్పుడన్నా? కట్టమిట్ట ఒకటి సార్, పిప్పర్మెంట్ లేదు పచ్చడిలోనే కట్టమిట్ట అంటారు. అచ్చా, దీన్ని కట్టమిట్ట అంటారు. ఓకే, చూద్దాం ఈ పచ్చడి ఎలా ఉంటుందో. టేస్ట్ చేసాక నేను మీకు చెప్తాను. పద్మ గారు చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నారు, సూపర్గా ఉంటుంది. ఇందులోనే ఒక స్పూను అల్లం, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి, ఓకే ఓకే. ఈ తాలింపులోనే కలిపేయచ్చా? కలిపేసేయండి. ఓకే, స్పూను ఆవ పొడి. ఆవ పొడి మొత్తం చల్లబడిపోయా? చల్లబడిపోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక వేసాం, మిగతాది మాత్రం మొత్తం చల్లగా అయిపోయాక మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నాం. ఓకే అండి, చాలా ఓకే, చాలు. పసుపు వేస్తే ఆ కలరే డిఫరెంట్ అమ్మా, మారిపోతుంది. మన ఇండియన్స్కి అదే కదా. అవును, టర్మరిక్ యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, ఉప్పు కారం చక్కెర చక్కెర. ఇప్పుడు దీన్ని తింటే పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంటుంది. స్వీట్ ఉంటుందా, కారం ఉంటుందా, లేకపోతే ఉప్పగా ఉంటుందా? దీంట్లో ఇప్పుడు ఇది వేసుకుందాం. ఓకే, మొత్తం ఫస్ట్ తాలింపు వేసుకున్న అన్ని కూడా ఇందులో మిక్స్ చేస్తాం. ఇందులో వేసేసుకో. సో చక్కగా చేతుడు కలుపుకుంటే ప్రశాంతంగా హ్యాపీగా కలిపేయచ్చు. ఆ టేస్టే వేరు. కాస్త వేడి వేడిగా ఉన్న కష్టపడి కలిపేస్తున్నారు. సో మిక్స్ అయిపోయిందండి? మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకుందాం. ఇవి చల్లారాలా? చల్లారే, చల్లారిపోయినాయి. వేసేయచ్చా? వేసి కలుపుతుంటే చల్లారిపోతుంది. చల్లగా అయిందా లేదా చూసి దాన్ని బట్టి ఇప్పుడు స్పూన్తో కలుపుదాం కొంచెంసేపు. ఓకే, సో మామిడికాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇలా అంటే ఇది అయిపోతుంది. మనం రోజు పెట్టుకుంటుంటే అదే మగ్గి కలిసిపోతాయి. ఓకే, ఒకలాగే ఉండవు. సో ఈ నూనె పోసాక ఇప్పుడు అనిపిస్తుంది పానకంలో కారం ఉప్పు మామిడికాయలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఇది తిని చూడు, రేపు అమ్మతో కంపల్సరీ చేపించుకుంటావు. ఓకే. ఎప్పుడు పచ్చళ్ళు అన్నా కానీ కారం కారంగా కానీ ఫస్ట్ టైం నా ఫేవరెట్. స్వీట్గా నేను టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉంటుందో చూస్తాను. సో అంతేనా ప్రాసెస్ కంప్లీట్? కంప్లీట్. వావ్, చాలా ఈజీగా ఉంది. స్వీట్ పచ్చడి, స్వీట్ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే ఫైన్. మామిడికాయ స్వీట్ పచ్చడి. ఎస్. ఎలా ఎలా ఉంటుందండి టేస్ట్? మీరు ఎన్ని రోజులు టేస్ట్ చేశారు? కట్టా మిట్టా, సూపర్ ఉంటుంది. స్వీట్ స్వీట్గా, పుల్ల పుల్లగా, దోశకి, చపాతీకి, అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. ఎస్, మామిడికాయ స్వీట్ పచ్చడి రెడీ అయిపోయింది. పద్మగారు, నెక్స్ట్ ఊరగాయ ఏంటి? క్యారెట్ తురుము పచ్చడి. క్యారెట్ తురుము పచ్చడి. ఓకే. కావాల్సిన పదార్థాలు? క్యారెట్ తురుము, నిమ్మకాయ జ్యూసు, ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, తాలింపు గింజలు, ఉప్పు, ఆయిల్, కారపొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్. అది తయారు చేసే విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే. ముందుగా ప్యాన్ గ్యాస్ వెలిగించుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకో. ఆయిల్. క్యారెట్ క్యారెట్ తురిమి పెట్టేసుకున్నారు ఆల్రెడీ. ఓకే. క్యారెట్ కళ్ళకు మంచిది, అన్నింటికి మంచిది. క్యారెట్ అన్ని విధాలుగా మంచిది. రోజు క్యారెట్ జ్యూస్ తాగితే మంచిది. సో ఇది క్యారెట్ తురుము పచ్చడి. క్యారెట్ తినమంటే తిన్నారు కదా, సతాయిస్తారు. అవును, వాళ్ళకు అన్నంలో కలిపి. సూపర్. క్యారెట్ తురుము పచ్చడి ఇది స్పెషల్గా పిల్లలకి బాగా పెట్టచ్చు. పర్టికులర్గా క్యారెట్ తినాలి అన్న ఇంట్రెస్ట్ రాదు, బట్ అన్నం మీద కూర్చున్నప్పుడు ఏదో పచ్చడి తినాలనిపిస్తుంది. అప్పుడు క్యారెట్ పచ్చడి అంటే క్యారెటా, సరే ఏదో హెల్దీగా ఉంటుంది కదా అని తినేస్తాం. వెరైటీ ఉంటుందని వెరైటీ చేస్తారు అన్నారు. సో ఇది ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఇది మా అమ్మ చేస్తుంది. మీ మమ్మీ చేస్తూ ఉంటారు. అమ్మ అప్పుడు మామిడికాయ పెట్టేది కదా, ఒకసారి క్యారెట్ పెడితే ఎలా ఉంటుందని ట్రై చేసింది. బాగుంది, అందరికి నచ్చింది, మేము కూడా కంటిన్యూ చేసాం. అంటే మామిడికాయ అంటే పులుపుగా ఉంటుంది. ఇందులో నిమ్మరసం వేస్తున్నాం కదా, మామిడికాయ తురిమి అది పుల్లగా ఉంటుంది కాబట్టి. ఓకే, దీనికి క్యారెట్ తురిమి, దీంట్లో నిమ్మరసం. నిమ్మరసం వేస్తున్నాం, అది ఒక స్వీట్ గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. సూపర్. ఇప్పుడు ఎన్నిసార్లు చేశారు? చాలా సార్లు చేసి, ఎప్పుడు రెడీగా ఉంటుంది మా ఇంట్లో. పచ్చళ్ళు ఆల్మోస్ట్ 10 పచ్చళ్ళు ఆల్మోస్ట్ ఉంటాయి ఇంట్లో. టేబుల్ మీద వెళ్ళగానే పచ్చళ్ళు మొత్తం అలా రెడీగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా, ఒక్కొక్కరికి అలవాటు చేశారండి మీరు. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఓకే. మీ శ్రీవారు మాత్రం మీ అందరికి ఉప్మా అలవాటు చేశారు. అన్నంలోకి అయితే పచ్చళ్ళు బాగానే తింటాడు. ఓకే ఓకే. రోజు ఒక కొత్త వెరైటీ ఉండాలి తనకి. ఇలా చేసేవాళ్ళు ఉంటే రోజుకు కొత్త వెరైటీ ఆటోమేటిక్ అడుగుతామండి మగవాళ్ళు. అవును. కొంచెం మిరపగింజలు తీసుకున్నాము. ఓకే. బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు కొంచెం. అవును. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ చేసుకుంటాం. కిట్టి పార్టీస్? వావ్, ఏంటండి కిట్టి పార్టీ అంటే? నేను ఎప్పుడు మమ్మల్ని కిట్టి పార్టీలకు రానివ్వరు. అసలు ఏం చేస్తారండి కిట్టి పార్టీ? ఎంజాయ్ చేస్తాం. అది ఏం ఎంజాయ్ చేస్తారు? గేమ్స్ ఆడుకుంటాం. ఓకే. ఎలాంటి గేమ్స్ ఆడతారు? ఆల్మోస్ట్ ఇక వాళ్ళ ఇష్టం, హోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏది పెడితే అది ఆడుకోవాలి. తంబోలు ఆడుకుంటాం. ఈవినింగ్ ఫీమేల్ హోస్ట్ని పెడతారా, మేల్ హోస్ట్ని పెడతారా? అంతా ఫీమేలే. అంతా ఫీమేలే. అదే అండి, కిట్టి పార్టీలో ఏం జరుగుతుందా అని డౌట్ అడుగుతున్నా. ఓకే. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నాము. ఓకే. దీన్ని కంటిన్యూ చేస్తాను కిట్టి పార్టీని. ఓకే. ఆవాలు, జీలకర్ర ఇప్పుడు. ఓకే. జీలకర్ర. సో ఎంత క్యారెట్ తీసుకుంటే ఎంత క్వాంటిటీ వేసుకోవాలి మనం? అది ఒక 1/2 kg తీసుకున్నాం అనుకోండి, 100 grams కారము, 200 grams ఉప్పు, ఇవి ఒక్కొక్క స్పూన్ అట్లా వేసుకుంటే చాలు. అది అందాజుతో వేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్కువగా 4 నెలలు 6 నెలలు ఉండలేదు అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనీసం 20-30 days అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఆఫ్ చేసుకుందాము. ఓకే, పక్కన పెట్టేసుకుందామా? ఓకే. ఇంకా దాంతో ప్రాసెస్ ఏం లేదు. దీంతో ఓకే, ఇది చల్లబడ్డాక. సో ఇది చల్లారేంతసేపట్లో మన కిట్టి పార్టీ దగ్గర మళ్ళీ వద్దాం. సో చెప్పండి, కిట్టి పార్టీలో ఏం జరుగుతుంది? అసలు ఎంత ఎంత ఎన్ని కిట్టి పార్టీలో మీరు ఉన్నారు? ఎంతమంది సభ్యులు ఉంటారు కిట్టి పార్టీ అంటే? అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. 15 members ఉంటుంది, 10 members ఉంటుంది. మీరు? నేనైతే 15 members దాంట్లో ఉన్నాను, 10 members దాంట్లో ఉన్నాను, 20 members దాంట్లో ఉన్నాను, 76 members దాంట్లో. ప్రతి ఒక్క కిట్టి పార్టీలో పద్మగారు కనబడతారు అనమాట మనకి. తప్పదు. ఓకే. సో పద్మగారు చల్లారిపోయిందా? ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. ఓకే. గోరువెచ్చగా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఓకే. మీరు కలుపుతుండండి, నేను పౌడర్ చేస్తాను. ఎస్. ఓకే, సూపర్ అండి. అదే ఏదో పని అప్ప అయిపోయి ఖాళీ కూర్చోవాలంటే నాకు కూడా ఇదిగా ఉంటుంది. మా అబ్బాయి కూడా చేస్తాడు నాకు. అవునండి. ఇందులో 1 spoon జీలకర్ర మెంతుల పొడి. ఓకే, జీలకర్ర మెంతుల పొడి. 1 spoon ఆవపొడి. ఓకే. బేసిక్గా అమ్మలకి అబ్బాయిలు హెల్ప్ చేస్తారండి? చేస్తాడు మావాడు. మీ వాడు? మావాడు. అదే మీ వాడు చేస్తుంటారు. పసుపు 1 spoon. ఓకే.
అబ్బాయిలు కనబడు కానీ మదర్స్కి బాగా హెల్ప్ చేస్తుంటారండి. చేస్తారు ఇక్కడ మిమ్మల్ని మేము మమ్మల్ని మేము ఓడుకోవడం వస్తే మీరు చేస్తారని ఒక మాట వదిలేస్తున్నారు. మీరు చేస్తారు అని ఒక్క నుంచి చెప్పట్లేదు. చేస్తాడు మంచి చేస్తాడు కానీ వాళ్ళు అక్కడ చేయడు. అదే అండి, ఎందుకంటే అక్కడ బాధ్యత తీసేసుకుంటారు కదా. అదే అందుకని కారం ఇంట్లో ఎలా క్వాంటిటీలో వేసుకోవాలండి? ఒక కప్పు కారానికి ఒక కప్పు ఉప్పు, కాకపోతే కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. సూపర్. ఒక కప్పు కారానికి ఒక కప్పు ఉప్పు. ఉప్పు అన్ని ఈ తాలింపులనే కలిపేసుకోవాలి. కానీ ఈ పచ్చడి ఒక 20 డేస్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ వరకేనే ఉంటుంది. ఓకే, గట్టిగా తినే వాళ్ళు అంటే కేజీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అదే డిష్ వేరే దాంట్లో వేసుకొని కలుపుకుందాం. ఓకే, తురుమ వేసుకుందాం ఇందులో. ఓకే, క్యారెట్ తురుము బాగుంటుంది. క్యారెట్ తురుము వేసి అది ఇందులో వేసుకోవచ్చు. సో అందులో వేసుకునే ముందు ఈ క్యారెట్ తురుము ఇలా తురిమారనమాట. దీని ఇలా అని ఇలా కూడా వేసుకోవచ్చు, నోట్లో బాగుంటుంది. అది మొత్తం వేసేయచ్చు. వేసేసి ఓకే. సో మొత్తం ఇలా వేసేసాం. ఇప్పుడు కలుపుకోవాలా? కలుపుకోవచ్చు. వేడిగా ఉందండి. కొంచెం ఉంది అయినా పర్లేదు, మాకు అలవాటు. ఇది మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి. ఓకే, చక్కగా. ఇది నాకు ఏదో వర్మిసెల్ ఇలా కనిపిస్తుంది. రెడ్ వర్మిసెల్ ఇలా కనిపిస్తుంది. అంటే కొంతమంది పచ్చళ్ళు ఎక్కువ తినరు కదా, ఆవగాయ అవి, ఇది చేసుకోవచ్చు అనమాట. హెల్దీగా ఉంటుంది, ప్లస్ పచ్చడి లాగా ఉండదు కదా. చాలా మంది పచ్చడి అంటే కారం బాబోయ్ అంటారు. వాళ్ళ కోసం ఇందులో కొద్ది గొప్ప క్యారెట్ ఉంది కాబట్టి గుడ్డిలో మెల్ల అంటారు కదా, ఇది తింటారు. సురేష్ ఇప్పుడు ఇందులో నిమ్మకాయ జ్యూస్ తీసుకుందాం. ఓ, నిమ్మకాయ జ్యూస్. ఓకే, మన మామిడికాయలు అయితే పులుపు ఉంటుంది. సో ఇందులో పులుపు కోసం నిమ్మకాయ జ్యూస్. ఓకే, ఎంత ఎన్ని నిమ్మకాయలు వేసుకోవాలి కేజీకి? 4 నిమ్మకాయలు కేజీకి. 4 సరిపోతుంది. పెద్ద అయితే 4, చిన్న అయితే 6-8 అట్లా పడుతున్నాయి. ఓకే, చక్కగా అనిపిస్తుంది. ఇది కలుపుతుంటే క్యారెట్ తురుము పచ్చడి. ఎస్, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, క్యారెట్ తురుము పచ్చడి అవును రెడీ అయిపోయింది. అంటే 2 డేస్ అయితే ఆయిల్ ఫైన్ వస్తుంది, అప్పుడు పచ్చడి లాగా అనిపిస్తుంది. ఓకే, సో క్యారెట్ తురుము పచ్చడి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు క్యారెట్ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొక్కసారి తెలుసుకుందాం. క్యారెట్ తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కారం, ఉప్పు, పసుపు, ఆవపొడి, జీలకర్ర మెంతుపొడి, నిమ్మరసం, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. క్యారెట్ తురుము పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకొని చల్లార్చుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ఆవపొడి, పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అందులో క్యారెట్ తురుము, నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. అంతే, క్యారెట్ తురుము పచ్చడి రెడీ. తెలుసుకున్నారు కదా క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేయాలో? ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేయమంటారా? చేయండి, తప్పకుండా. క్యారెట్ తురుము పచ్చడి, క్యారెట్ ఎప్పుడు క్యారెట్ జ్యూసులు తాగడం, క్యారెట్ తినడమే తప్పితే ఫస్ట్ టైం క్యారెట్ తురుము పచ్చడి తింటున్నాను. ఎలా ఉంది? కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. రేపటి వరకు అది సరిపోతుంది. అచ్చా, ఇప్పుడు ఎక్కువైనట్టు అనిపించినా కానీ రేపటి వరకు సెట్ అయిపోతుంది. ఓకే, క్యారెట్ తురుము పచ్చడి కారం కారంగా, అంటే రేపటికి కారం ఉప్పు సెట్ అయిపోయినా కానీ ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఉంది. క్యారెట్ తిన్న ఫీలింగ్ అంటే వట్టిగా పచ్చడి తిన్నావు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంది, అన్నంలోకి అయితే బాగా సెట్ అవుతుంది. కరెక్ట్, ఇది పాయింట్. డైరెక్ట్ పచ్చడి తింటే ఎవరికైనా కొద్దిగా ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, అది ఇప్పటికిప్పుడు చేశారు కాబట్టి. అలా ఉంటేనే టేస్ట్ అన్నట్టు. యా, అది అన్నంలో కలిపితే సరే, కరెక్ట్ సరిపోతుంది. సూపర్గా ఉంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. కారము అది అనకుండా హ్యాపీగా క్యారెట్ కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో క్యారెట్ తురుము పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ మామిడికాయ స్వీట్ పచ్చడి. సో మామిడికాయ స్వీట్ పచ్చడి, సో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మామిడికాయ స్వీట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. మామిడికాయ స్వీట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, కారం, ఉప్పు, నూనె, జీలకర్ర మెంతుపొడి, చక్కెర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, ఆవపొడి. మామిడికాయ స్వీట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అందులో పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ముక్కల్ని ఉడికించుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని అందులో నూనె వేడి చేసి నూనె వేడి అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపొడి, జీలకర్ర మెంతిపొడి, పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కారం,
ఉప్పు, చక్కెర వేసుకొని కలుపుకోవాలి. అందులో తాలింపు వేసుకొని ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. అంతే, మామిడికాయ స్వీట్ పచ్చడి రెడీ. చూసారు కదా మామిడికాయ స్వీట్ పచ్చడి ఎలా తయారు చేయాలో? ఇంట్లో తయారు చేసేయండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో పద్మ గారు టేస్ట్ చేయమంటారా? చేయండి. యా, ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి తిన్నాను, స్వీట్ తిన్నాను, మామిడికాయ స్వీట్ కలిపి తిన్నాం ఫస్ట్ టైం. సో తింటున్నాను, టేస్ట్ చేస్తున్నాను. మీరు అన్నట్టుగానే ఖట్టా మీఠా అన్నారు కదా, అలానే ఉంది స్వీట్. అలాగే ఉప్పగా కారంగా అన్నీ కలగలిపి ఉంది ఖట్టా మీఠా. రైట్, మీరు అన్నట్టుగానే నేను తింటుంటే కూడా మీ అందరికీ ఇలా అవుతుందని నాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే దీని టేస్ట్ అలా ఉంది, ఆ జ్యూసీ జ్యూసీగా ఉంది. సో మీరు ఆ ఫస్ట్ ఆయిల్లో వేయించారు కదా, ఆ జ్యూసు అదంతా కూడా షుగరు ఇదంతా వేయించడం వల్ల ఆ జ్యూస్ అంతా మామిడికాయ జ్యూస్ తీసుకుంది కాబట్టి సూపర్గా ఉంది. దీన్ని చపాతీకి, దోశకి, ఊతప్పకి అన్నిటికీ వాడుతారు. సూపర్గా ఉందండి. సో మామిడికాయ స్వీట్ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే బీభత్సంగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు, ఇంత మంచి ఊరగాయల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మా ఇంటికి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఈనాటి ఈరోజు పద్మ గారు వాళ్ళ రెసిపీస్ చూపించారు కదా. రేపు మరో రెండు కొత్త ఊరగాయ పచ్చలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.